బుడమేరు కుడివైపు కట్టకు స్వల్పంగా 7 గంటలు పడ్డాయి. వాటిని పూర్చేందుకు యుద్ధ ప్రాతిపదికన బెకాస్తో పాటు ఇసుక 2 మిక్స్ చేసిన సిమెంట్ సంచులలో లోడ్ చేస్తూ ఉన్నారు. లోడ్ చేసిన సంచులను ఆర్మీ వాహనాల్లో తీసుకువెళ్లి కట్టలను పూడ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరింత సమాచారాన్ని ఘటనా స్థలం నుంచి మా విజయవాడ ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. మనము బుడమేరు కట్ట తెగి ఈ వాటర్ బెజవాడ మీదకి వచ్చిన ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో పూర్తిగా 3 చోట్ల అయితే గండు తెగింది. ఆ గండు తెగిన 3 చోట్లని ఇది ఏదైతే ఉందో ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా వీళ్ళు ఇక సంబంధించిన ఇంజనీర్లు ఆ గండు తెగిన ప్రాంతం అంతా పూర్తిగా పూడ్చడం జరిగింది. కానీ కింద నుంచి కొంత వాటర్ ఫ్లో అవుతుందని చెప్పేసి దానిలో బాగా తెస్తుంది. ఆ వాటర్ని కంట్రోల్ చేసేందుకు కూడా ఇటు బీటీపీఎస్ నుండి బెకాస్ తెప్పించి వాడే దాంట్లో పూర్తిగా వేయటం వల్ల కొంత కంట్రోల్ అవుతుందని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే ఈ మాజీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర కూడా చెప్పడం జరిగింది. అదే ఇట్లా కొనసాగుతున్న సమయంలో ఇటు ఏదైతే ఉందో రైట్ కట్ట అంటారు దీన్ని. ఇప్పుడు మనం చూపిస్తున్నంత రైట్ కట్ట. ఈ రైట్ కట్ట ప్రాంతంలో కూడా టోటల్గా 7 ప్రదేశాల్లో చిన్న చిన్నగా గంటలు కొన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి గంటలు పూడ్చేందుకు కూడా ఇక్కడ అధికారులు ఆర్మీ సిబ్బంది యుద్ధ ప్రాతిపాదికన ఇక్కడ ఇది బస్తాల్లో బెకాస్ అదేవిధంగా ఇసుక లోడ్ చేయడం మీరు చూస్తున్నారు. ఈ బెకాస్ అదేవిధంగా ఇసుక లోడ్ చేసి ఏదైతే ఉందో రైట్ సైడ్ కెనాల్ రైట్ సైడ్ కట్ట బుడమేరుకి రైట్ సైడ్ కట్ట సంబంధించి ఈ 7 ప్రదేశాల్లో గండ్లు పడినట్టుగా తెలుస్తుంది. ఈ గండు ప్రదేశం ప్రాంతాల్లో వీళ్ళు ఈ ఇసుక బెకాస్ సంబంధించిన ప్యాకెట్స్ మొత్తం కవర్ చేయడానికి అయితే వీళ్ళు వెళ్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ బుడమేరు ముంపు ప్రాంతం వాసులు పక్కన లెఫ్ట్ సైడ్ కెనాల్ వల్ల ఆందోళన చెంది మరోపక్క రైట్ సైడ్ కూడా ఏదన్నా ప్రమాదం వాటిల్తే ఆ పక్క పొలాలు అదేవిధంగా ఊరు కూడా మునిగిపోద్దని చెప్పేసి ఇక్కడ ఇరిగేషన్ అధికారులే చెప్తున్నారు. దీనికి సంబంధించి యుద్ధ ప్రాతిపదిక మీద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 7 ప్రదేశాల్లో కూడా మెతకబడిన 7 ప్రదేశాల్లో కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో బెకాస్ ఇసుక సంబంధించిన ఇసుక ఇది ప్యాకెట్స్ పెట్టి వాటిని కంట్రోల్ చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదేమైనప్పటికీ ఈ బుడమేరు ముంపు ప్రాంతాలకు సంబంధించి ఈ ఎవరైతే ఉన్నారో 3 గంటలు పూర్తయింది. కింద నుంచి భాగంలో వర్షం వెళ్తుంది వరద నీరు వెళ్తుంది. వాటిని కూడా కంట్రోల్ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క ఈ రైట్ సైడ్ సంబంధించి కట్ట కూడా 7 గంటలు పడినాయని చెప్పేసి తెలుస్తుంది. 7 గంటలు కూడా మూసేందుకు కూడా ఈ కొండ అధికారులు అదేవిధంగా రాజకీయ నాయకులు ఇది ఇసుక ప్యాకెట్స్ సంబంధించి వీటిని తయారు చేసి వీటిని కూడా క్లోజ్ చేసేందుకు కూడా వెళ్తుంది. ఈ 2 ఇటు 7 కట్టలకు సంబంధించి కానీ ఇటు 3 కట్టలు కింద భాగం సంబంధించి కానీ పూర్తయితే బుడమేరు ఎంత వరద నీరు వచ్చినప్పటికీ ఇటు విజయవాడ వైపు కానీ ఇటు రైట్ సైడ్ ఉన్న పొలాల వైపు కానీ వాటర్ కంట్రోల్ చేయించమని చెప్పేసి చేస్తున్నాయి. ఏదైనప్పటికీ వీటిని పూర్తయింది కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇది కొండ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నాగరాజు తిరుమల టీవీ బుడమేరు వద్ద నుండి.